పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనం రామచంద్రుని కొండయ్య రాసిన లోభి ఆతిథ్యం అనే కథను విందాం. వెంకటాద్రి అనేవాడు గొప్ప లోభి. ఒకరోజు అతని ఇంటికి వెంకప్ప అనే బంధువు వచ్చాడు. వెంకప్ప ధోరణి చూస్తే అతని భోజనానికి ఉండేటట్టు వెంకటాద్రికి తెలిసిపోయింది. అందుకని అతను తన భార్యతో, వసే వెంకప్ప రాకరాక వచ్చాడు, భోజనానికి ఉంటాడు, ఒకటి రెండు చేసి రెండు ఒకటి చెయ్యి అని కేక వేసి చెప్పి వెంకప్పతో, నేను అలా బజార్కు వెళ్ళి వస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి అని వెళ్ళిపోయాడు. వెంకప్ప తనకు ఏదో ప్రత్యేకమైన ఏర్పాటు జరుగుతున్నదని తృప్తిపడి నడుము వాల్చి నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి సాయంకాలమైంది. కడుపులో ఆకలి నకనకలాడుతున్నది. వెంకటాద్రి సూర్యాస్తమయ్యే వేళకు తిరిగి వచ్చి, ఏమే వంట అయిందా, అయితే వడ్డించు అన్నాడు. ఇద్దరూ భోజనాలకు కూర్చున్నారు. వెంకటాద్రి భార్య వాళ్లకు తోటకూర ఆకు పులుసు, తోటకూర కాడల ఇగురు వడ్డించింది. ప్రత్యేకం ఏమీ లేనందుకు వెంకటప్ప నిరాశపడుతూ, మీరు ఒకటిని రెండు చేయడం, రెండును ఒకటి చేయడం అన్నారు, దాని అర్థం ఏమిటి అని అడిగాడు. ఏమున్నదండి, ధరలు మండిపోతున్నాయి కాదు, ఇంట్లో తోటకూర తప్ప లేదు, దాన్ని రెండు రకాల ఆదరువులు చేయమన్నాను. కరువు కాలం కదా, అందుచేత మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము ఏకం చేసి సాయంకాలం భోజనం చేయమన్నాను అన్నాడు వెంకటాద్రి. వెంకప్ప అర్థం చేసుకుని భోజనం కాగానే సెలవు పుచ్చుకున్నాడు.